అందరికీ నమస్కారం, బాటసారికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ డాక్టర్ సీతారామరాజు మిడతల. ఈరోజు మనం భారతదేశంలోనే అతి చిన్న విషపూరితమైన పామును చూద్దాం. ఇది విషపూరితం అనగానే మళ్ళీ భయపడారు. యాక్చువల్గా ఈ దీని విషయం ఏంటంటే కొంతవరకే ప్రభావం చూపిస్తుంది, కానీ మనిషి చనిపోడు, మనిషి ప్రాణాలకైతే ప్రమాదం ఉండదు. ఈ పాము మనకి చూడడానికి వానపాము అంతే ఉంటుంది. ఎవరైనా చూసి ఫస్ట్ వానపాము అని పొరపడే అవకాశం కూడా ఉంది, కానీ ఇది వానపాము కాదు, నిజమైన పామే. ఇది మన నాగుపాము జాతికి సంబంధించిన పాము. ఇది దీని విషయం కూడా నాడీ వ్యవస్థ మీద పనిచేస్తుంది. అది కరిచిన నిజానికి ఎప్పుడు ఎవరిని కరిచిన సందర్భాలు అయితే లేవు, కానీ ఏదో ఒక సందర్భంలో మాత్రం ఒక వ్యక్తిని కరిస్తే ఆ కరిచిన ప్రాంతం వరకు నంబుగా అంటే మొద్దు మారిపోయినట్టు మత్తెక్కినట్టు అయిపోయిందంట. అది తగ్గడానికి కొంచెం టైం పట్టింది, కానీ మనిషి ప్రాణాలకైతే ప్రమాదం. ఎందుకంటే అది చాలా చిన్న పాము, దాని నోరు కూడా చిన్న చెద పురుగులు, చిన్న చిన్న కీటకాలు, నేలలో ఉన్న చిన్న చిన్న పురుగులు, బట్టలకాయ వరకే నల్లగా ఉంటుంది. మిగతా శరీరం అంతా గోధుమ రంగులో ఉంటుంది. మళ్ళీ తోక దగ్గర రెండు కాట్లు, మన కట్ల పాముకున్నట్టు రెండు మాత్రమే తోక దగ్గర ఉంటాయి. చూడండి, ఈ వీడియోలో ఉంది అది. ఆ విధంగా దీన్ని గుర్తుపట్టచ్చు. సేమ్ పాము కదిలినట్టు అటు ఇటు మెలకలు తిరుగుతూ వెళ్తుందన్నమాట. అలాగే ఈ పాము మనకి రాత్రి పగలు కనిపించదు, సాయంత్రం వేళల్లో ఎక్కువగా సంచరిస్తుంటుంది. ఎందుకంటే కొంచెం చీకటి పడుతున్న టైంలో బయటకు వచ్చి దాని ఆహారాన్ని సేకరించుకొని మళ్ళీ నేలలోకి వెళ్ళిపోతుంది. చూడండి, ఇది ఎంతసేపటికి నేలను తవ్వి లోపలికి వెళ్దామనే ప్రయత్నం చేస్తుంది. దాని మూతి కూడా, దాని తల కూడా అట్లనే నేలకి రంధ్రాలు చేసుకొని, రంధ్రం అంటే మట్టిని అంతా తీసి పక్క కనుక్కొని లోపలికి పోయేటట్లు ఉంటుందన్నమాట. అదండి ఈ పాము యొక్క విశేషాలు. ఈ ఇంతకీ నేను దీని పేరు చెప్పడం మర్చిపోయాను. దీని శాస్త్రీయంగా క్యాలోపిస్ మిల్నరిస్ అంటారు. మామూలుగా అయితే ఇండియన్ కోరల్ స్నేక్ లేకపోతే సిలిండర్ కోరల్ స్నేక్ అంటారు అన్నమాట. కోరల్ స్నేక్ అని దీనికి ఎందుకు పేరు ఇచ్చారంటే దాంట్లో దానికి పొట్టవైపు కోరల్స్, మన కోరల్ అంటే పగడాలు తెలుసు కదా, వాటి యొక్క రంగు ఉంటుందన్నమాట. అందుకని దీన్ని కోరల్ స్నేక్ అన్నారు. వీడియో అంతా చూసినందుకు ధన్యవాదములు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు కూడా షేర్ చేసి ఈ పాము గురించి అందరికీ తెలిసేటట్లు చేయండి. థ్యాంక్ యూ సో మచ్.